హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ చికెన్ డోనట్స్ అండి. అందుకోసం నేను ఒక 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని 3 టైమ్స్ వాష్ చేసి మిక్సర్లో వేస్తున్నాను. మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో వేస్తున్నాను. బోన్స్ లేనివి అయితే బాగుంటుందండి, బోన్లెస్ అయితే. అలాగే కొన్ని ఆనియన్ పీసెస్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఉడకపెట్టి మ్యాష్ చేసిన పొటాటో, ఒక మీడియం సైజ్వి 2 అండి. అవి ముందే బాయిల్ చేసి పెట్టుకుని మనం ఇలా పీల్ చేసేసి పైన మెత్తగా మ్యాష్ చేసేసుకుంటాం కదా, మనం పిడుపు అవి చేసుకుంటాం కదా, పోపు అది వేసుకొని చేసుకుంటాం కదా, సేమ్ అలాగే. అలాగే అల్లం వెల్లుల్లి ముందే అవి దంచిపెట్టాను. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పసుపు కూడా వేశాను. అలాగే పిల్లలు చికెన్తో స్నాక్స్ అనేటప్పటికీ చాలా ఇష్టంగా తింటారు కదా, మీ టేస్ట్కి సరిపడా ఆల్రెడీ మిర్చి వేశాం, నాన్ వెజ్ కదా, కొంచెం కారం అలాగే సాల్ట్ సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే గరం మసాలా, ఫైనల్గా బ్రెడ్ పీసెస్ అండి, అలాగే బ్రెడ్ పీసెస్ కూడా వేసేసాను. వీటిని అన్నిటినీ 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే, వాటర్ ఏమీ అవసరం లేదండి, అందులో ఆనియన్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, పొటాటో ఉంది, వీటన్నిటితో సరిపోతుంది. అంతగా అవసరం అయితే ఎక్కువగా వేయద్దు, జస్ట్ 1-2 స్పూన్స్ అలా పడతాయి. ఎక్కువ వాటర్ ఏమీ పట్టవు మీకు, ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే పలచగా అయిపోతుంది. సో మనం డోనట్ లాగా చేయాలి అంటే మనకి రావాలి కదా అది చేతిలోకి, దాని కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. అలాగే ఈలోపు ఇది ఎలాగే బ్యాటర్ ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. 1 ఎగ్ తీసుకున్నానండి, ఇందులో ఆ ఎగ్లోకి ఏం వేసుకోవాలంటే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నదైతే మీకు అరోమా టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను దంచుకొని పెట్టాను. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదైనా సరే అలా కొంచెం జస్ట్ క్రష్ చేసేస్తే సరిపోతుంది. అది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, కలవాలి కదా సాల్ట్, బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టిన బ్యాటర్ ఉంది కదండి, మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. బాల్ చేసుకున్న తర్వాత ఎగ్, దానిలో ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, ఈ ఎగ్ మిక్స్చర్లో కొంచెం డిప్ చేసి, ఓకే ఎగ్ మిక్స్చర్లో డిప్ చేసి అక్కడి నుంచి బ్రెడ్ క్రంప్ పౌడర్ అండి, ఇది అంటే మీకు కట్స్ సైడ్ కట్ చేస్తాం కదా అలా వచ్చిన పౌడర్, ఇంకా కొన్ని బ్రెడ్ ఇవన్నీ వేసి, బయట కూడా దొరుకుతుంది మీకు సూపర్ మార్కెట్లో కావాలంటే మనం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, ఇవి ఏమీ లేదు. పొడిగా ఉన్న జార్లో 4 బ్రెడ్ స్లైసెస్ వేసిన ఓన్లీ బ్రౌన్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి కట్ చేసేస్తాము ఒక్కొక్కసారి, చాలా లావుగా ఉంటాయి తినడానికి, చాలా గట్టిగా అనిపిస్తాయి. వాటినన్నింటినీ మనం వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే, లేదా 1-5 పీసెస్ చిన్న జార్లో వేసినా సరే మనకు ఆ పౌడర్ అనేది వస్తుంది.
పొడిగా ఉండాలి జార్ అంతే. అందులో వేసుకొని ఒకసారి స్పూన్ తేలేలా అనేసేటప్పటికి చూసారా దానిపైన మనం ఒక దీని ఇదే ప్లేస్లో మనం కార్న్ఫ్లెక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఇలా ట్రై చేయండి, ఒకవేళ లేకపోతే కార్న్ఫ్లెక్స్ కూడా తీసుకోవచ్చు. కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, స్వీట్వి కాదు, ఫ్లేవర్డ్వి కాదు, మామూలుగా ప్లెయిన్ ఉంటాయి కదా, అవి ఇలా క్రష్ చేసేసి పచ్చివి వాటిని క్రష్ చేసేసి ఒక డబ్బాలో వేసుకోండి, ఒక బౌల్లో కానీ. ఆ బౌల్ని ఒకసారి రోల్ చేసేసారంటే దానికి అలాగా జస్ట్ ఏంటంటే ఒక క్రిస్పీనెస్ రావడం కోసం. ఓకే, అయితే బ్రెడ్ లేకపోతే కార్న్ఫ్లెక్స్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. మనకిలోగా ఆయిల్ అంతా బాగా డీప్ ఫ్రైకి రెడీ అయిపోయి ఉంటుంది. ఇలాగే ఇంకొకటి చేసుకుందాము. ఒక బౌల్ తీసుకోవడం, ఎగ్ మిక్స్చర్లో వేయడం. ఆ బౌల్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం చికెన్ మిక్స్చర్ని, ఎగ్ దానిలో వేయడం, దీనిలోంచి అందులోకి షిఫ్ట్ చేయడం. ఏదైతే బ్రెడ్ క్రమ్ పౌడర్ అందులో ఉందో, బ్రెడ్ పౌడర్ అందులోకి షిఫ్ట్ చేసుకోవడం. ఒకసారి దాన్ని అలా అందులో రోల్ చేసేటప్పటికి మనకు షేపు వస్తుంది, దానిపైన కూడా మనకి బాగా పట్టుకుంటుంది. అది టూ సైడ్స్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఒక షేప్ వచ్చింది కదా దానికి, అంటే సింపుల్ ఈజీగా అయిపోతుంది కదా. ఓకే, మధ్యలో హోల్లా చేసుకుంటాం దాన్ని. మీ దగ్గర ఏమైనా బాటిల్ క్యాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి పెట్టుకుని ఇలాగా ప్రెస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయాయి కదా చికెన్ డోనట్స్. వీటిని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దీన్ని కొంచెం నీట్గా షేప్ చేసుకొని అందులో వేయించేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో, కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒకటొకటి అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా డోనట్ షేప్లో, అన్నీ వేసేసుకుంటాం. వేసేసుకొని బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ బాగా కాగి ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. మనం ఆ మిక్సర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీరు చేయడానికి ఒక ఈవినింగ్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నైట్కి అది బాగానే ఉంటుంది. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, అటు సైడ్ కూడా బాగా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత పైకి అలా ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయండి, అందుకని బాగా కలర్ రావాలి. చూసారా ఇలా రావాలి కలరు, ఇలా వస్తే బాగా లోపల కూడా కుక్ అయినట్టు అనమాట. అదే మీరు హైలో పెట్టేసుకున్నారనుకోండి మీకు బాగా మాడిపోతాయి. ఆ క్రిస్పీనెస్ చూసారా, మనం ఏదైతే బ్రెడ్లో ముంచి వేసామో బ్రెడ్ పౌడర్లో అది తెలుస్తుంది. అంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా మరియు డిఫరెంట్గా ఉండి చికెన్ డోనట్స్ రెడీ. పిల్లలు చాలా ఇష్టపడతారండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి.